హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. కంప్లీట్ ప్రో కబడ్డీ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ అండ్ ఫస్ట్ టైం వచ్చిన ఫ్రెండ్ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇది ఐపీఎల్ గురించి, ఐపీఎల్ యాక్షన్ అండ్ ఐపీఎల్ డేట్స్ అండ్ ప్రతి ఐపీఎల్ టీమ్ ఏ ఫారిన్ ప్లేయర్ని టార్గెట్ చేయబోతుంది ఈ వీడియోలో కంప్లీట్గా చూడబోతున్నాం. చూసే ముందైతే మీ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, మనకు ఒక గేస్ వస్తుంది ఏ టీమ్కి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారని చెప్పి. అదేవిధంగా ఫేవరెట్ ప్లేయర్ కూడా కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఐపీఎల్ యాక్షన్ అనేటువంటిది కాస్త పోస్ట్ పోన్ కావడం జరిగే అవకాశం ఉంది. అండ్ అదేవిధంగా మార్చిలోపు అయితే కంప్లీట్ అయిపోతుంది. ఏప్రిల్ 3 నుంచి జూన్ వరకు టోర్నమెంట్ 3 మంత్స్ కొనసాగే అవకాశం ఉంది 10 టీమ్స్తో. సో ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతుంది 1 మంత్ లోపల. సో అందరూ ఛానల్తో కనెక్టెడ్ ఉండండి. అండ్ ఇప్పుడు మనం చూస్తే ప్రతి టీం టార్గెట్ చేయబోయే 4 ఫారిన్ ప్లేయర్స్. నెంబర్ 1 ముంబై ఇండియన్స్. సో ముంబై ఇండియన్స్ వాళ్ళ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ క్వింటన్ డికాక్ను యాక్షన్లో టార్గెట్ చేస్తారు ఖచ్చితంగా. అండ్ నెంబర్ 2 చూసుకుంటే హ్యాజిల్వుడ్. సో బౌలర్ అయినటువంటి హ్యాజిల్వుడ్ను కూడా ముంబై ఇండియన్స్ టార్గెట్ చేయబోతున్నట్టు వాళ్ళ డ్రాఫ్ట్ లిస్ట్ ఉన్నట్టు సమాచారం. అండ్ నెంబర్ 3 శామ్ కరణ్, ఒక ఆల్రౌండర్గా శామ్ కరణ్ కూడా వాళ్ళు లిస్ట్లో పెట్టుకున్నట్టు సమాచారం. అండ్ నెంబర్ 4 లివింగ్స్టోన్, అద్భుతమైనటువంటి బిగ్ హిట్టింగ్ ఆల్రౌండర్, ఇతను కూడా వాళ్ళ డ్రాఫ్ట్లో ఉన్నాడు. సో యాక్షన్ వెళ్లే ముందు వీళ్ళు ఒక లిస్టు తయారు చేసుకుని వెళ్తారు. సో దాంట్లో నుంచి బయటకు వస్తున్నటువంటి నేషనల్ మీడియాలో నేమ్స్ ఇవి. అండ్ నెక్స్ట్ నెంబర్ 2 చూస్తే చెన్నై సూపర్ కింగ్స్. సో చెన్నై సూపర్ కింగ్స్ అయితే జేసన్ హోల్డర్ ఆల్రౌండర్, ఇతన్ని టార్గెట్ చేయబోతున్నట్టు సమాచారం. అండ్ నెంబర్ 2 చూసుకుంటే ట్రెంట్ బోల్ట్, ఒక ఫాస్ట్ బౌలర్ అవసరం ఉంది కాబట్టి ట్రెంట్ బోల్ట్కి వీళ్ళు ట్రై చేయబోతున్నట్టు సమాచారం. అండ్ నెంబర్ 3 చూసుకుంటే ఆరన్ ఫించ్, ఓపెనర్ అవసరం ఉంది కాబట్టి ఆరన్ ఫించ్ ట్రై చేసే అవకాశం ఉంది. నెంబర్ 4 చూస్తే షిమ్రన్ హిట్మేయర్, సో ఒక మిడిల్ ఆర్డర్లో అద్భుతమైన బ్యాట్స్మెన్, సో ఇతను కూడా వాళ్ళు టార్గెట్ చేయబోతున్నారు. అండ్ నెంబర్ 3 చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్. సో వీళ్ళు క్రిస్ లిన్ ఓపెనింగ్ స్థానానికి టార్గెట్ చేయబోతున్నట్టు సమాచారం. అండ్ నెంబర్ 2 స్టీవ్ స్మిత్, సో ఒక ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్. అండ్ నెంబర్ 3 డేవిడ్ మిల్లర్, సో డేవిడ్ మిల్లర్ని టార్గెట్ చేయబోతున్నట్టు సమాచారం. అండ్ నెంబర్ 4 డేవిడ్ వార్నర్, కోల్కతా నైట్ రైడర్స్ డేవిడ్ వార్నర్ కెప్టెన్గా వాళ్ళు ఒక లిస్ట్లో అయితే పెట్టుకున్నట్టు సమాచారం. అండ్ నెంబర్ 4 చూసినప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ అయితే నికోలస్ పూరన్కు టార్గెట్ చేయబోతున్నట్టు సమాచారం. అండ్ అదేవిధంగా నెంబర్ 2 చూస్తే ప్యాట్ కమిన్స్, సో ప్యాట్ కమిన్స్ కూడా వీళ్ళ టార్గెట్ లిస్ట్లో ఉన్నాడు ఆల్రౌండర్. అండ్ నెంబర్ 3 మహమ్మద్ నబీ, సో స్పిన్నర్ ప్లస్ బ్యాట్స్మెన్. అండ్ నెంబర్ 4 చూస్తే మాథ్యూ వేడ్, సో ఒక అద్భుతమైన ఓపెనింగ్ బ్యాట్స్మెన్, ఇతను ఆ లోటు పూరిస్తాడు. అండ్ నెంబర్ 5 చూసినప్పుడు రాజస్థాన్ రాయల్స్. సో రాజస్థాన్ రాయల్స్ నెంబర్ 1 వాళ్ళ బౌలర్ అయితే రబాడాక్ టార్గెట్ చేయబోతున్నట్టు సమాచారం. అండ్ నెంబర్ 2 డ్వాన్ బ్రావో కూడా వీళ్ళ టార్గెట్ లిస్ట్లో ఉన్నాడు. అండ్ నెంబర్ 3 చూసుకున్నప్పుడు మిచెల్ మార్ష్, సో ఒక మంచి ఆల్రౌండర్, ఇతను వీళ్ళ టార్గెట్ లిస్ట్లో ఉన్నాడు. నెంబర్ 4 మిచెల్ స్టార్క్ కూడా వీళ్ళ టార్గెట్ లిస్ట్లో ఉన్నాడు. అండ్ నెంబర్ 6 చూస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో రాజస్థాన్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాఫ్ డూప్లెసిస్ని వీళ్ళు ట్రై చేసే అవకాశం ఉంది ఓపెనర్ స్లాట్కి. అండ్ నెంబర్ 2 ఫెర్గుసన్, సో అద్భుతమైనటువంటి ఫాస్ట్ బౌలర్ అండ్ ఆల్రౌండర్. అండ్ నెంబర్ 3 మెక్డెర్మట్, సో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, బిగ్ బ్యాష్ లీగ్లో ఇతను విజృంభిస్తున్నాడు, సో ఇతనికి ట్రై చేయబోతున్నట్టు సమాచారం. అండ్ నెంబర్ 4 మార్కస్ టోనిస్ లాంటి ఆల్రౌండర్ కూడా వీళ్ళు ట్రై చేస్తున్నట్టు సమాచారం. అండ్ నెక్స్ట్ నెంబర్ 7 చూస్తే పంజాబ్ కింగ్స్. సో పంజాబ్ కింగ్స్ వీళ్ళు నెంబర్ 1 వీళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంది కాబట్టి బెన్ స్టోక్స్కి ట్రై చేస్తున్నారు. అండ్ నెంబర్ 2 చూసినప్పుడు ముస్తఫిజుర్ రెహమాన్కి ట్రై చేసే అవకాశం ఉంది. అండ్ నెంబర్ 3 నికోలస్ పూరన్, సో నికోలస్ పూరన్ కూడా వీళ్ళు ట్రై చేస్తారు. నెంబర్ 4 ఫెర్గుసన్ లాంటి ఫాస్ట్ బౌలర్కి ట్రై చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ 8 సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఓపెనింగ్ స్లాట్కి జానీ బేర్స్టోకి ట్రై చేసే అవకాశం ఉంది. అండ్ అదేవిధంగా జేసన్ రాయ్ కూడా ట్రై చేయబోతున్నట్టు సమాచారం, ఆల్రెడీ వీళ్ళ దగ్గరే ఆడుతున్నాడు కాబట్టి. నెంబర్ 3 మార్కస్ టోనిస్ లాంటి ఒక నమ్మకస్తుడైన ఆల్రౌండర్ ట్రై చేస్తున్నట్టు సమాచారం. అండ్ నెంబర్ 4 మిచెల్ మార్ష్, అద్భుతమైన ఫామ్లో ఉన్న మిచెల్ మార్ష్కి మళ్ళీ ట్రై చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. సో మొత్తానికి వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ కిరణ్ సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్.